ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈ దిన దేవుని వాక్యము అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14-15 వచనములను చదువుకుందాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ప్రభువు నందు దేవుని స్నేహితులారా, ఈ దినమున నా యొక్క అంశము షైన్ అంటే ప్రకాశించుట, ఒక జ్యోతి వలె వెలుగుట. చూడండి, చదువుబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు భక్తుడు దైవజనుడైనటువంటి పౌలు తెలియజేస్తూ అంటాడు, మీరు ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశించండి. మీరు అలాగున ప్రకాశించాలి అని అంటే మీలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఏంటి ఆ లక్షణాలు? ఇది నాన్న చదువుబడిన లేఖన భాగం ముందు భక్తుడు తెలియజేస్తూ అంటాడు, మీరు ఒకటి నిష్కలంకులుగా ఉండాలి, అలాగుననే అనింద్యులుగా ఉండాలి. అంటే ఒకరు నిన్ను నిందించే అవకాశమును ఇచ్చే వ్యక్తిగా ఈ లోకముందు నీవు జీవించవద్దు. అదేంటండి, ఇతరులు మనల్ని నిందించకుండా మనల్ని అవమానించకుండా ఈ లోకముందు ఎలా జీవించగలము అని అంటే కావాలని నిందించే వారిని మనం ఏం చేయలేము. మనం ఏం తప్పు చేయకపోయినా, మనం ఇతరులకు హాని చేయకపోయినా, మనలో ఎటువంటి లోపము లేకపోయినా కూడా కొంతమంది మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎప్పుడు మనల్ని నిందిస్తూనే ఉంటారు. అటువంటి వారిని గురించి కాదు, కానీ నువ్వు దేవుని విశ్వాసిగా ఈ లోకముందు జీవిస్తూ చేయకూడని చెడు కార్యములను చేసి ఇతరులైన వారు నిన్ను దూషించడానికి, నిన్ను బట్టి దేవుని అవమానించడానికి, ఆయనకు అపకీర్తి తెచ్చినట్లుగా ఒకరికి నీవు నిందించేటువంటి అధికారాన్ని ఇవ్వవద్దు. అనింద్యునిగా ఈ లోకముందు నువ్వు జీవించు అనేది భక్తుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ఇంత మాత్రమే కాదు, కానీ ఎటువంటి చెడు లక్షణాలు లేకుండా నిష్కలంకముగా ఈ లోకముందు జీవించు. మరి ఒక మాటను తెలియజేస్తూ భక్తుడు అంటాడు, సణుగులను సంశయములను మానము. ఇది నాన్న భక్తి జీవితంలో అనేకులైన వారికి వివిధ రకములైనటువంటి సంశయములు అంటే ఎన్నో రకములైనటువంటి ఆలోచనలు, భయములు. నేను ఇలాగున ఉంటే పలానా వారు నొచ్చుకుంటారేమో కదా, ఇలా ఉంటే పలానా వారు ఇబ్బంది పడతారేమో కదా, నువ్వు దేవుడు నొచ్చుకుంటాడేమో, దేవుడు ఇబ్బంది పడతాడేమో అని మొదటగా ఆలోచించాలి. నువ్వు మనుషులను సంతోషపెట్టడం కాదు, దేవుని సంతోషపెట్టడానికి ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. మరొక విషయాన్ని కూడా భక్తుడు ఈ లేఖన భాగం ముందు తెలియజేస్తూ అంటాడు, సణుగులను మానుము. నిజమే, చాలామందికి ఈ దినాల్లో ఉన్న ఒక చెడ్డ బుద్ధి ఏంటి అని అంటే సణుగుకోవడం, ఇతరుల గురించి సణుక్కోవడం. దీనివలన మీకు ఏం కలుగుతుందో నాకైతే అర్థం కాదు. నిజమే, నేను చాలామందిని చూస్తూ ఉంటాను, నన్ను గురించి కూడా ధైర్యంగా నా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడలేరు, కానీ ఇతరుల దగ్గర ఏవేవో విషయాలను ఎత్తి చూపించి వివిధ రకములుగా సణుగుకొనుట నేను ఎరుగుదును. అయితే వారి మీద నేను ఎప్పుడు కూడా ద్వేషాన్ని పెట్టుకున్నాను. ఎందుకొరకనంటే ఈ వాక్యం ముందు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, అలాగు నా సణుగు కొని ఎడల ఈ లక్షణాన్ని ఏది ఆకాశ మండలంలో ఒక జ్యోతి వలె నువ్వు ప్రకాశించేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు. అంటే నీలో ఉండేటువంటి లోపం వలన నీకే నష్టం వస్తుంది తప్ప నాకేం నష్టం రాదు కదా, ఒకవేళ నువ్వు సణుక్కున్నావు కదా అని నేను కూడా తిరిగి నీ మీద ఒక చెడ్డ మాట పలికి నేను కూడా నీ వలే సణుక్కోవడం కానీ మొదలు పెడితే దేవుడిచ్చేటువంటి ఆ బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని నేనే పోగొట్టుకుంటాను. నిజమే, దేవుని స్నేహితులారా, చాలామందికి దినాన్న ఒక మానసిక ఆనందాన్ని లేక ఒక పైశాచికత్వపు ఆనందాన్ని పొందుకోవడానికి ఇతరులైన వారిని గురించి లేనిపోని మాటలు, చెడు మాటలు, కల్పితమైనటువంటి అబద్ధపు మాటలను మాట్లాడుతూ వారిని గురించి వివిధ రకములుగా సణుగు కొనుతూ ఉంటారు. దానివలన ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు. నువ్వు ఆకాశ మండలంలోని జ్యోతి వలె నీవు ప్రకాశించలేకపోతూ ఉన్నావు. అది నీకే నష్టం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. భక్తుడైనటువంటి పౌలైతే చాలా సుస్పష్టముగా తెలియజేస్తూ అంటాడు, మీరు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించాలి, కాబట్టి ఇట్టి లక్షణాలను మీరు కలిగి ఉండండి అని భక్తుని యొక్క మాటల్లో మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. మరి ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాన్న దేవుని విశ్వాసికి లోకముందు జీవించుచున్నటువంటి నీవు ఈ లక్షణాలను కలిగి ఉంటూ ఉన్నావా లేదా ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. కాబట్టి దేవుని బిడలమైన నీవు నేను మనమందరమును కూడా ఈ లోకమందు మన యొక్క అనుదిన జీవితంలో నిష్కలంకముగాను అనింద్యులుగాను జీవించుచు సణుగులను సంశయములను మాని దేవుని నామమహిమార్థమై ఈ లోకమందు జీవించుడు ద్వారా ఆకాశ మండలములోని ఒక నక్షత్రము వలె ప్రకాశించేటువంటి గొప్ప ధన్యత, దీవెన, భాగ్యము
ప్రభు ఇటు వాక్యము ద్వారా మీకును నాకును మనెలరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దానం నెరవేరు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.